వెల్కమ్ బ్యాక్ టు విమలాస రుచులు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు సొరకాయతో ఒక జ్యూస్ తయారు చేసి చూపిస్తానండి. అదేంటి అంటే మనకి ఆరోగ్యానికి మంచిది, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సొరకాయ జ్యూస్ మనం ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఈ సొరకాయ జ్యూస్కి కావాల్సింది మనకి ఒక మంచి లేత సొరకాయ అన్నమాట. లేతది తీసుకుంటే మనకి అందులో గింజలు ఏం ఫామ్ అవ్వవు కాబట్టి బాగుంటుందండి. ఈ లేత సొరకాయ తీసుకోండి. సాల్ట్ ఒక స్పూను, లెమను ఒక హాఫ్ చెక్క తీసుకోండి, పుదీనా ఒక 5-6 ఆకులు తీసుకోండి చాలు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ఈ సొరకాయని కడిగేసి నీట్గా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. 2 ముక్కలుగా కట్ చేసుకొని పీల్ అంతా తీసేయండి, పైన ఉన్న తొక్కంతా. ఇలా పైనున్న ఈ పీల్ అంతా తీసేసేయండి. పీలర్తో నీట్గా తీసుకొని ఈ వెనుకున్నది కూడా కట్ చేసేయండి. దీన్ని మధ్యకి ఇట్లా 4 పీసెస్లా కట్ చేసుకున్నాం. ఈ గింజలు తీసేయండి. కొంచెం గింజలు లేతగా ఉంటే ఉంచుకోవచ్చు, కానీ గట్టిగా ఉంటే మాత్రం తీసేసేయండి. తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని జ్యూస్ తయారు చేసుకోవడమేనండి. ఇలా అన్నీ ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని నేను చూపిస్తానండి. ఈ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి. పుదీనా ఆకులు వేసుకోండి 4-5. సాల్ట్ తగినంత చూసుకొని వేసుకోండి. వాటర్ వచ్చేసి 1 కప్పు పోసుకుందామండి. వాటర్ 1 కప్ వేసుకోండి చాలు మనకి. వాటరు ఇలా 1 చిన్న కప్ అండి. 6 స్పూన్లు ఉంటాయి అన్నమాట, మరీ ఎక్కువైతే వేసుకోవద్దు. ఇవి వేసుకొని మిక్సీ పట్టి నేను తీసుకొస్తాను, చూపిస్తానండి. చూడండి, మిక్సీ ఇలా మెత్తగా వేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా వేసుకుంటే మనకి జ్యూస్ బాగా వస్తుంది. వేసుకొని 1 గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకుందాం. చివరి వరకు చూడండి. మిమ్మల్ని 1 క్వశ్చన్ అడుగుతాను లాస్ట్లో, పొడుపు కథ అన్నమాట. ఇది ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి మీ ఆన్సరు. వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఉంటాయి, చాక్లెట్ కానీ ఏదైనా తప్పకుండా చెప్పండి. లాస్ట్ దాకా వీడియో చూడండి. చూడండి, ఇలా పిప్పంతా మిగిలిపోయింది కదా, జ్యూస్ అంతా వచ్చేసింది మనకి. ఇది పక్కన పెట్టేసుకొని గ్లాస్లోకి పోసుకుందాం. ఫ్రెష్ జ్యూస్ అండి. చూడండి, కరెక్ట్గా 1 గ్లాస్కి వచ్చింది. ఇందులో లెమన్ని స్క్వీజ్ చేసుకుందామండి, 1/2 చెక్క లెమను. ఒకవేళ లెమన్ ఇష్టం లేదు అనుకుంటే కనుక తేనె కూడా యాడ్ చేసుకొని తాగొచ్చండి.
ఒట్టిది అయితే ఒట్టిదైనా తాగొచ్చు, తాగలేము అనుకుంటే కనుక ఇలా లెమన్ని పిండుకొని ఒకసారి ఇలా కలుపుకొని తాగడమేనండి. మన సొరకాయ జ్యూసు రెడీ అయిపోయింది. ఈ సొరకాయ జ్యూస్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఈ డ్రింక్ని తప్పకుండా డైలీ తీసుకుంటే మీకు చాలా మంచిదండి. సొరకాయలో విటమిన్స్, పొటాషియం, ఐరన్, పీచు పదార్థం ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది సర్వరోగ నివారణి. ఎవరైనా కానీ తాగొచ్చు, కానీ ఇది మాత్రం ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగండి. పరగడుపున తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వేలాడే పొట్ట కూడా మీకు తగ్గిపోయి మీరు స్లిమ్గా అయిపోతారన్నమాట. మంచి హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. తప్పకుండా మీరు ఇది ఫాలో అవ్వండి. ఒక 1 మంత్ కనుక తాగారంటే మీకే మార్పు తెలిసిపోతుందండి. పొడుపు కథ నేను చెప్తానన్నాను కదండి, ఆ పొడుపు కథ ఏంటంటే పొట్టివాడికి ఒంటి నిండా బట్టలే అన్నమాట. అది ఏంటి అనేది మీరు తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి మీ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసి ఇది మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి, దీన్ని టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. సూపర్ ఉందండి, చాలా టేస్ట్ ఉంది. మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని తాగండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు.